అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతారే బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. దశ మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42 లక్షల 40 వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం, వాళ్ళందరికి ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే ఆమె ఇస్తున్నా, ఈ హౌస్లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వారికి ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, నేనే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఈ చేయిద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా, ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష, ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం. కనీసం చెత్త మీద పన్నేసి 83 లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్న నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెత్త వదిలించమని చెప్పి ఆయన అంటున్నాడు, 1 ఇయర్ అంటున్నాడు. 1 ఇయర్ కుదరదు, నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్తంతా కూడా తీసే బాధ్యత, వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మత్స్యకారులు పొట్టగొట్టారు, 217 జీవో తీసుకొచ్చారు. కనీసం అంతవరకు జీవనోపాధి, వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ బట్టుకు పోయి ఎక్కడికొక్కడ ఉపాధి కల్పించుకునేవారు. అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం, వారికి గ్రాంట్ ఇస్తాం, అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణకారుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం, ఆ రోజు చెప్పాం స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మొట్టమొదటిసారిగా దేశ గీత కార్మికులకి 10% మద్యం షాపులు వాళ్ళకి కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకంటే చేతి వృత్తులు కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ జీవనోపాధి పోయింది. అందుకని 10 వీళ్ళంతా కూడా గీత కార్మికులు. ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళు జీవనోపాధి గడిపేవారు, అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ 10% మద్యం షాపులు వారికే కేటాయించాం. ఇంకో పక్కన దేశ అర్చకుల జీతాలు చాలీ చాలని జీతాలు వస్తామంటే 10,000 నుంచి 15,000 పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ వేతనాలు 15,000 ఉంటే కాదు 25,000 చేస్తా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్గా 25,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టెంపుల్స్ అన్ని కూడా ధూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం 5,000 ఉంటే వాళ్ళకు 10,000 పెంచాం. ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం మొదలుపెట్టాం. చేనేతకు జిఎస్టీ ఎత్తివేశాం, గృహ నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం పెంచాం. రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1,674 కోట్ల రూపాయలు చెల్లించి ఈరోజు ఎవ్వరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇస్తే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిధిగా తీసుకున్నాం. అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మళ్ళీ రైతులకు సబ్సిడీ డ్రిప్ పరికరాలు
పాడి రైతులకి 90% రాయితో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని కౌలు రైతులకి, కౌలు రైతులకి మొత్తం 44,00,000 రూపాయలు చెల్లించాం. ఏ మాట చెప్పాము, గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఒక పక్క చేస్తూ అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వ విధానం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అదే సమయంలో అభివృద్ధి కూడా కొనసాగించడం. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది, తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం, న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి వైపు వచ్చిన ప్రదేశం అమరావతి. ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తి అంటే మనకు ఒక నగరం వచ్చేది. ఒక నగరం వస్తే ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. దేశంలో ఎక్కడ చూసినా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు, అదే మాదిరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది, దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పరకాపిట ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది, 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్